కేసీఆర్ పాలనలా రైతుల బతుకులు ఎట్లుంటుండే టైంకు నీళ్ళు వస్తుండే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండే మాకు ఇరవై నాలుగు గంటల కరెంటు వద్దు బాబోయని రైతన్నలు రోడ్లెక్కి ధర్నాలు చేసిన బంధు ఎన్నడ ఆగింది లేదు రైతులకు బీమా దొరికేది మద్దతు ధర ధీమా ఉండేది కోతలు పోస్తారనంగానే ఊళ్ళ వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టేటోళ్ళు ఇట్లా రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ సార్ కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలా రైతుల బతుకులు ఎంత చక్కదనంగా ఉన్నదో అందరికీ ఎరికే ఉంటుంది కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రైతన్నలను మళ్ళా అరవై ఏళ్ళు వెనుక కొట్టబోయేటందుకు ఎక్కువ రోజుల టైం తీసుకోలేదని ముందుగాల సందేహి చెప్తానే ఉన్నాం అన్నట్టే రాకెట్ స్పీడ్తోనే ఆ పని చేస్తున్నది కేసీఆర్ పాలనలా సాగుకు స్వర్ణయుగం లెక్కున్నా దాన్ని ఎనిమిది నెలల్లోనే ఎండిపోయిన నేలను చేసిండ్రు మన గొప్ప పాలకులు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రాష్ట్రంలో పదిహేను పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిందంటే పరిస్థితి ఎట్లుందో మీరే ఆలోచన చేసుకోండి దేశానికి అన్నపూర్ణ లెక్క మార్చిండు కేసీఆర్ సార్ తెలంగాణను దేశానికి బువ్వగిన్నె అనే తట్టు చేసిండు రైతులంతా సంతోషంగా ఉన్న కాలం అది రోడ్ల మీద ధర్నాలు లేవు ఎరువుల కోసం చెప్పులు లైన్లల్లో పెట్టి నిలుస్తున్నది లేదు లోన్ల కోసం బ్యాంకుల్లో చుట్టు తిరిగింది లేదు ఇత్తనాల కోసం పడిగాపు లేవు నీళ్ల కోసం మొగుల మీదికి ఆశగా ఎదురు చూసింది లేదు అట్లున్న తెలంగాణ వ్యవసాయాన్ని ఇలా ఎండిపోయిన పొలం మడియేసిండ్రు ఈ కాంగ్రెస్ పాలకులు అని దుమ్మెత్తిపోసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు కేసీఆర్ సార్ పాలనలా సంతోషంగా సాగిన సాగు ఇప్పుడెందుకు ఇట్లయిందని మండిపడ్డాడు కాంగ్రెస్ పాలనలా రైతులకు భరోసానే లేకుండా పోయిందన్నాడు రుణమాఫీ అని మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిండ్రు అందుకే రైతులకు ఈ అవస్థ అని అనుకొచ్చిండు బురద రాజకీయాలు తప్ప టైంకు అసలే లేదని గరమైండు సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం సచివాలయం గేటు కూడా దాటలేవని ఎక్కిరిచ్చిండు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి ఉన్నదని బాధపడ్డాడు అప్పుల బాధతోటి రైతులు జీవి తీసుకుంటున్నారు అయినా ఈ సర్కారుకు పట్టింపు లేదని గరమైండు